श्री गणेशाय नमः, श्री सरस्वत्याय नमः, श्री गुरुदत्ताय नमः। 41వ అధ్యాయము। నామధారకుడు తమ పూర్వుడొకడు శ్రీ గురుని సేవించి ధన్యుడైనాడని సిద్ధయోగి మూలంగా అంతకు ముందే విని ఉన్నాడు। ఆ ధన్యుడెవరు తెలుసుకోవాలన్న ఆసక్తితో సిద్ధుని వేడుకొన్నాడు। నిత్యము శ్రీ గురుల సన్నిధిలో ఉండగలిగిన మీరు ఆ విషయాన్ని దయచేసి చెప్పండి అని వినయపూర్వకంగా అడిగాడు। సిద్ధుడు ఆదరంతో నామధారకునికి చెబుతున్నాడు, నామధారక, పూర్వం శ్రీ గురులు తీర్థాటన చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వచ్చారు। ఆ సమయంలో ఆయనను భక్తితో సేవించిన సాయందేవుడే మీ పూర్వుడు। తరువాత శ్రీ గురులు గంధర్వపురం చేరారు। ఇక వారి కీర్తి దేశం నలుమూలలా వ్యాపించింది। చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో భక్తులు వచ్చి ఆ స్వామిని సేవించి ధన్యులయ్యేవారు। ఈ విషయాన్ని విన్న సాయందేవుడు ఎంతగానో సంతోషించాడు। ఒకనాడు శ్రీ గురుల దర్శనానికి వచ్చాడు। శ్రీ గురుని నివాసమైన గంధర్వ నగరం కంటికి కనిపించగానే హృదయంలో ఉన్న భక్తి అతిశయించింది। అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేస్తూ మఠానికి వచ్చాడు। ఇక శ్రీ గురులను చూడగానే శరీరం రోమాంచితమైంది। ఆనంద బాష్పాలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు। తన జుట్టుతో స్వామి పాదాలు తుడిచాడు, కంఠం గద్గదమవుతుండగా స్తుతించాడు, ఓ నరసింహ సరస్వతీ స్వామి, పరమాత్మ స్వరూప, మీరు అక్షరాల త్రిమూర్తి స్వరూపులే, సకల తీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలు దర్శించినంత మాత్రాననే కోటి జన్మల పాపం తీరిపోతుంది, మీ దివ్య దర్శనంతో నేను మా పూర్వులు కూడా ధన్యులమైనాము, ఓ సద్గురు భక్తవత్సల, జీవుల పట్ల చూపదగిన కరుణని జలంగా నింపిన కమండలం ధరించిన యోగీశ్వరేశ్వర, మీరు కృపతో మీ కమండల జలం చల్లి మృతులను అమృతులుగా చేస్తున్నారు స్వామి, మీ చేతి దండంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నారు శ్రీ మహావిష్ణు స్వరూపులైన మీరు ఈ విధంగా యతిగా అవతరించారు, సకల స్రష్ట అయిన బ్రహ్మదేవుడు మీరే, భస్మము రుద్రాక్షలు ధరించి భక్తుల భవరోగాలు నశింపజేసే మీరు రుద్రస్వరూపులు, ఎవరి అనుగ్రహంతో మృతులంతా జీవిస్తున్నారో, గొట్టు బర్రె పాలిచ్చిందో, ఎండిన మేడి కట్టె చిగురించిందో, హీనుడు ఉద్ధరింపబడినాడో, ఇన్ని మహిమలకు కారణమైన మిమ్ము మీ నిజరూపాన్ని సామాన్య మానవులు ఎరగలేరు అని స్తుతించాడు। సాయందేవుని స్తుతికి శ్రీగురులు సంతోషించారు, సాయందేవుని తలపై తన చేతి నుంచి ఆశీర్వదించారు। తరువాత శిష్యులందరినీ సంగమంలో స్నానం చేసి రమ్మన్నారు। ఆనాటి పంక్తి భోజనానికి కూడా మఠానికి ఆహ్వానించారు, సాయందేవుని కూడా అలాగే చేయమని చెప్పారు। తరువాత సాయందేవుడు శ్రీగురుని పూజ చేసి భిక్ష ఇచ్చాడు। ఆ తరువాత సాయందేవుని తన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని భోజనం పెట్టించారు। తరువాత అతనిని చేర పిలిచారు, క్షేమాలు అడిగారు, నీవెక్కడుంటున్నావు, నీ భార్యాబిడ్డలు క్షేమమా, నిన్ను చూచి చాలా కాలమైంది అన్నారు। సాయందేవుడు, స్వామి, మీరెరుగనిదేమున్నది, మీ దయ వలన అంతా క్షేమమే, నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు, నా కొడుకులు కుటుంబ భారాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నారు, కాబట్టి నేను మీ పాదాల చెంత ఉండి మిమ్మల్ని సేవించుకుంటాను, ఆ విధంగా మీరు అనుగ్రహించాలి అన్నాడు। శ్రీగురులు నవ్వి, నాయనా, మేము సంచార జీవనులం, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటామో మాకే తెలియదు, మరి నీవు బాగా ఆలోచించుకుని మరీ చెప్పు అన్నారు। సాయందేవుడు, సకలార్థాలు ప్రసాదించే గురుకృప నాకు ఉండగా భయమేమున్నది, కనుక దయతో నన్ను అనుగ్రహించండి, మీ సేవ ప్రసాదించండి అంటూ పట్టుదలగా అర్థించాడు శ్రీగురులు। నీకంత దృఢభావముంటే అలాగే కానివ్వు అన్నారు। అమితానందం పొందాడు సాయందేవుడు, అలాగే యథాశక్తి సేవిస్తూ ఉండిపోయాడు। అలా 3 నెలలు గడిచిపోయింది। ఒకనాటి సాయం సమయం అది, శ్రీగురులు
తక్కిన శిష్యులనెవ్వరినీ రావద్దన్నారు. సాయందేవునితో కలిసి సంగమానికి వచ్చారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమంలో స్నానం చేశారు. సాయం సమయపు సంధ్యోపాసన పూర్తి అయింది. శ్రీగురులు శిష్యులతో కొంత సమయం అశ్వత్థ వృక్షం కింద కూర్చుని మాట్లాడారు. కొంత సమయం గడిచాక తక్కిన వారంతా గాంగాపురం వెడలిపోయారు. శ్రీగురులు సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు శ్రీగురులు సాయందేవుని భక్తిని దృఢ భావాన్ని పరీక్షించాలి అనుకున్నారు. ఉన్నట్లుండి అప్పటికప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది. పెనుగాలి వీచింది. చెట్లు ఊగిపోతున్నాయి, విరిగి పడిపోతున్నాయి కూడా. భయంకరమైన ఉరుములు మెరుపులు కుండపోతగా వర్షం మొదలైంది. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా జలమయంగా మారి ఎక్కడేముందో తెలియకుండా తయారయ్యింది. చలిగాలులు బాగా వీస్తున్నాయి. శ్రీగురులకు చలిబాధ లేకుండా తాను తన ఉత్తరీయాన్ని శ్రీగురులకు కప్పి తాను కూడా అడ్డంగా నిలిచాడు. అలాగే ఈ వాతావరణం అర్ధరాత్రి వరకు కొనసాగింది. గాలివాన కొంత నెమ్మదించింది. అప్పుడు శ్రీగురులు, నాయనా, చాలా చలి బాధ ఉంది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు. సాయందేవుడు బయలుదేరాడు. బాటకు అటూ ఇటూ చూడకుండా వెళ్ళి త్వరగా రా అన్నారు శ్రీగురులు. సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం దారిలో ఉన్నాడు. దారి అంతా మోకాలు లోతున బురద, కాళ్ళు బురదలో కూరుకుపోతున్నాయి. బురదపై నీరు గుండెలపై దాకా వచ్చేట్లు ప్రవహిస్తున్నది. కారు చీకట్లు కన్ను పొడుచుకున్నా కానరాని దారి. వీస్తున్న పెనుగాలి అతడిని సరిగా నడవనీయకుండా ప్రక్కకు నెట్టివేస్తున్నది. శ్రీగురుని స్మరిస్తూ నడుస్తున్నాడు. చీకట్లలో తడుముకుంటూ శ్రీగురుల ఆదేశాన్ని మనసులో స్థిరంగా ఉంచుకొని ఎటూ చూడకుండా ముందు బాట కనిపించినంత వరకు కొంత దూరం నడుస్తూ మరి కొంత దూరం పరిగెడుతున్నాడు. ఎలాగో మఠం చేరాడు. అక్కడి వారిని నిద్ర లేపి నిప్పులు కుండలో తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురులు తనను ఎందుకు అటూ ఇటూ చూడకుండా బయలుదేరి రమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం సాయందేవునిలో మొదలయ్యింది. కొంతసేపటికి అది తీవ్రమైంది. మెల్లగా పక్కకు కొద్దిగా తలతిప్పి చూచాడు. భయంకరమైన పాము ఒకటి అనుసరించి వస్తున్నది. భయంతో రెండవ వైపుగా కొంచెం తప్పుకొని నడుస్తూ ఆ వైపు కూడా ఒకసారి చూచాడు. అటువైపు కూడా అలాంటిదే భయంకరమైన మరో పాము తన పక్కగానే వస్తున్నది. భయంతో మనసు శరీరము కూడా అదుపు తప్పినాయి. పరుగెత్తడం ప్రారంభించాడు. అతడెటు పోతే అటు ఆ పాములు వచ్చేస్తున్నాయి. ఒక పొదల మాటుకు చేరాడు. ఎటు పోవాలో దారి తోచడం లేదు. శ్రీగురులనే ప్రార్థించాడు. ఆ పాముల బారి నుండి తనను రక్షించమని వేడుకున్నాడు. ఆ వెంటనే అతనికి మనసులో భయం తగ్గింది. దారి చక్కగా కనిపించసాగింది. దాని వెంట నడుస్తూ మరికొంత దూరం వెళ్లేసరికి వేద ఘోష వినిపిస్తున్నది. ఇంకా కొద్ది దూరం నడవగానే సంగమం కనిపించింది. ముందుకు వెళ్ళి చూచేసరికి అక్కడ శ్రీగురులు ఒక్కరే ఉన్నారు. చుట్టూ వేల కొద్దీ దీపాల కాంతి ఉన్నట్లుగా అనిపించింది. ఆకాశంలో మబ్బులు తొలగి పుచ్చ పువ్వులాంటి వెన్నెల వచ్చినట్లు అప్పుడే గమనించాడు. తన చేతిలోని నిప్పుకుండను క్రింద పెట్టి అందులోని నిప్పును ప్రజ్వలింపచేశాడు. అప్పటికి బాగా భయం తగ్గి తలెత్తి శ్రీగురుల వైపు చూచాడు. అప్పుడే తనను తరిమిన ఆ పాములు శ్రీగురులకు తలవంచి మ్రొక్కి మరీ వెళ్ళిపోతున్నాయి. వాటిని చూచి మరోమారు భయపడిపోయాడు. శ్రీగురులు మందహాసం చేసి, ఆ పాములను నీ రక్షణ కోసం మేమే నీ వెంట పంపాము, నీవు వాటి గురించి భయపడకు అన్నారు. అంతటితో ఆగలేదు. గురుసేవ ఎలా ఉంటుందో, ఎంత కఠినమైనదో చూచావా? అందుకే ముందుగానే చెప్పాము. ఆలోచించుకొని అందుకు తగిన దృఢ విశ్వాసము భక్తి కూడా ఉంటేనే చేసేందుకు నిశ్చయించుకోవాలి. కలికాల దోషంతో ఎన్నో అవరోధాలు మానసిక బలహీనతలు అడ్డువస్తాయి. అయినా ఏ మాత్రమూ చలించకుండా దృఢ భక్తితో గురుని సేవించగలిగితే గురుకృప, దానితో సకలార్థాలు సిద్ధిస్తాయి. పతివ్రత ఏకాగ్ర చిత్తంతో భర్తను సేవించినట్లే ఉత్తమ శిష్యుడు
గురువును సేవించాలి. గురువే తన ప్రపంచంగా జీవించాలి. అటువంటి శిష్యునికి యముడు కూడా జంకుతాడు. ఈ మాట విన్న సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమో తెలియనివాడను, మీరు దయ ఉంచి గురుభక్తి మహిమను వైశిష్ట్యాన్ని నాకు చెప్పండి, నేను దాని సాయంతో మనసును దృఢపరుచుకొని మీ వద్దనే ఉండి మేము ఉత్తమ శిష్యుడనై సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురులు ఇలా చెబుతున్నారు, అలాగే చెబుతాను, నీవు మాత్రం రాత్రి పగలు వంటి సమయ భేదాల గురించి కాలాతీతాన్ని గురించి ఆలోచించకుండా ఏకాగ్రతగా వినాలి. ఇది నీకు సత్కాలక్షేపం కూడా అవుతుంది. ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతికి గురుభక్తి తత్వం చెప్పాడు, అది నీకు నేను చెబుతాను. గౌరీ, గురువే సర్వలోకేశ్వరుడు అన్న దృఢభావంతో భక్తితో గురుని సేవించాలి. అప్పుడే సకల శుభాలు సిద్ధిస్తాయి. తపోనుష్ఠానాదుల వలన మనోరథ సిద్ధి చాలా కాలానికి కానీ సిద్ధించదు. ఉత్తమ శిష్యునికి యజ్ఞ యాగాదులు చేయని లోటు కూడా ఉండదు. పూర్వం త్వష్ట అనే బ్రాహ్మణ బాలుడు 8 వయస్సు వాడున్నాడు. అతడు ఉత్తమ శిష్యుడై చక్కగా గురువును సేవిస్తున్నాడు. ఒకమారు కారణాంతరాల వలన ఆ గురువు కుటీరం శిథిలమై వర్షం పడి ఆ నీరు కుటీరంలోనికి వచ్చింది. గురువు త్వష్టను పిలిచాడు. గాలి, వాన, అగ్ని మొదలైన ప్రకృతి భీభత్సాలకు చెదరనిది, అన్ని వసతులు కలిగినది అయిన కుటీరం నాకు కావాలి, సాధించి పెట్టు అన్నాడు. వినయంగా సరేనన్నాడు త్వష్ట. గురుపత్ని, ఎవరూ నేయనిది, కుట్టనిది, రంగు రంగులది, నాకు బాగా సరిపోయేది అయిన రవిక కావాలి అన్నది. గురుపుత్రుడు, అన్నా, మట్టి అంటనిది, నీటి మీద నడిచేది, ఎప్పుడూ సరిపోయేది అయిన పాదరక్షల జత కావాలి అన్నాడు. అదే విధంగా గురుపుత్రిక, అన్నా, నా చెవులకు కుండలాలు కావాలి, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటి స్తంభం కలిగి ఉండాలి, దంతంతో చేసినది, ఎప్పటికీ పగలనిది కావాలి, దానికి చక్రాలుండి లాక్కుని వెళ్లేందుకు వీలుగా ఉండాలి, అన్ని వసతులు ఉండాలి, దాన్ని అవసరం లేనప్పుడు ముడిచి వేసేదిగా కూడా ఉండాలి, అందులో ఒక కుర్చీ, ఒక పీట ఉండాలి, మంచి వంట పాత్రలుండాలి, నాకు వంట కూడా ఆ పాత్రలే నేర్పాలి, వాటితో వంట చేస్తే ఆ వంట ఎప్పటికీ చల్లారకూడదు, అందులో ఇతర పరికరాలు అన్నీ కావాలి అని చెప్పింది. అవన్నీ సాధించి తేవడానికి త్వష్ట అంగీకరించాడు. గురు కుటుంబం కోరిన కోరికలన్నీ సాధించుకొని రావడానికి బయలుదేరాడు. అరణ్య మార్గాన నడుస్తున్నాడు. అసాధ్యమైన ఆ వస్తువులన్నీ ఏ విధంగా సాధించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తన గురువే తనకు సరైన దారి చూపగలడు అనుకుని ఆ గురువునే తగిన దారి చూపమని భక్తితో ప్రార్థించాడు. అలాగే నడుస్తున్నాడు. అతడికి ఒక అవధూత ఎదురయ్యాడు. నాయనా, ఎవరు నీవు? ఈ అడవిలో విచారగ్రస్తుడివై తిరుగుతున్నావే, ఎందుకు అని అడిగాడు. అప్పుడు విచిత్రంగా మనసు శాంతించింది. తన గురుడే ఆ రూపంలో కనిపించినట్లయింది. ఆ అవధూతకు నమస్కరించి తన మనోవేదనకు కారణం చెప్పాడు. తన గురు కుటుంబపు కోరికలు సాధించే మార్గం చెప్పమని అర్థించాడు. ఆ అవధూత త్వష్టను ఆశీర్వదించాడు. సకల కామితార్థాలు ఇవ్వగల విశ్వేశ్వరుడు కాశీలో కొలువై ఉన్నాడు కదా, ఆ స్వామి ఉండగా నీకు కొదువేమున్నది? నీవు కాశీ వెళ్ళి ఆ స్వామిని భక్తితో అర్చించు. బ్రహ్మాది దేవతలే ఆ స్వామి దయతో అన్నీ పొందారు. ఒక గుక్కెడు పాల కోసం ఏడ్చిన ఉపమన్యునికి పాల సముద్రాన్నే ఇచ్చిన దయామయుడు ఆ విశ్వేశ్వర స్వామి అన్నాడు. అప్పుడు త్వష్ట కాశీనగరం ఎక్కడున్నది అని అడిగాడు. ఆ అవధూత, నిన్ను నేనే కాశీనగరం తీసుకుని వెళతాను, నాకు ఒకమారు విశ్వేశ్వరుని దర్శించుకున్నట్లు అవుతుంది అని చెప్పి తన మహిమతో అతడిని మనోవేగంతో కాశీనగరం తీసుకుని వెళ్ళాడు. 41వ అధ్యాయం సంపూర్ణం. దిగంబర, దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబరా.